మీరు కనుక దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా లేదా దిశ యాప్ ని యూస్ చేసినా మీకు ఖచ్చితంగా 5 టు 10 మినిట్స్ లో పోలీస్ వచ్చి కాపాడుతుంది అలా కాకుండా అమాయకంగా ట్రాప్ లో పడిపోయి తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఇలా పిల్లలు బలైపోతుంటే నిజంగా చాలా బాధేస్తుంది ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కూడా వాళ్ళు వాటిని యూస్ చేసుకోలేనప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే अंदर की बाधेस्तुंदी कानी मन इंट्लोने मन चूस्तां ऐदु मंदी उंटे ऐदु मंदी ओकलागा उंडं सो ऐदु कोट्ल जनाभालो उन्मादुलु उन्नारु अलांटी उन्मादुल्नि एरि पारेयालि अंटे दिशा चट्टान्नि प्रभुत्वं केंद्र प्रभुत्वं तोंदरगा आमोदिंचालनि कोरुकुंटुन्ना कानी इलांटि इन्सिडेंट्लनि राजकीयंगा वाडुकोवडं अनेदि चाला दुरदृष्टकरं చంద్రబాబు నాయుడు గారు వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన తీరు చూస్తుంటే సిగ్గుచేట అనిపిస్తుంది ఎందుకంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆడపిల్లల రక్షణ కోసం ఏ రోజు ఎటువంటి చర్య చేపట్టని చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిని మాట్లాడడానికి ఏం అర్హత ఉందని నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మొన్న విజయవాడలో ఆయన కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసిన వాడు తన ఫ్లాట్స్ లో ఒక అమ్మాయిని లిఫ్ట్ లో వేధిస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాని చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎందుకు వచ్చాడని నేను అడుగుతున్నా ఆ ఉన్మాదులు అంటారు జగన్ మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఉన్మాదులు ఎవరయ్యా బాబు ఉన్మాది అంటే నువ్వు నీ ఎమ్మెల్యే చింతమనేని ఒక వనజాక్ష అనే ఎంఆర్ఓని ఇసుకలో వేసి కొడితే నువ్వు ఇంటికి పిలిచి ఆమెని బెదిరించి సెటిల్మెంట్ చేసిన ఉన్మాదివి నువ్వు కాల్మని సెక్స్ రాకెట్ లో మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ ఎమ్మెల్సీలు ఇన్వాల్వ్ అయ్యి 200 మందికి పైగా ఆడపిల్లల సిడిస్ ఇదే గౌతమ్ సవాంగ్ గారు బయట పెట్టారు అలాంటిది మీరు వాళ్ళందర్ని కాపాడటం కోసం ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేసిన వాళ్ళని కాపాడి దాన్ని ప్రశ్నించిన నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసిన ఉన్మాది ఎవరయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు ఇలా నువ్వు ఉన్మాది కార్యక్రమాలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి గారిని అంటే జనాలేమి పిచ్చోళ్ళు కాదు నువ్వు చెప్పేది నమ్మటానికి ఎందుకంటే నీ హయాంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆడపిల్లల మీద అగాయత్యాలు జరిగినా రేపులు జరిగినా అన్నీ కూడా నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో ఎంపీలో కార్పొరేటర్లో లేదా కార్యకర్తలో క్లియర్ కట్గా ప్రతిదీ కూడా ప్రూఫ్తో వచ్చినా కూడా నువ్వు ఏం చేసావు ఎవరినైనా ఒక్కరినైనా శిక్షించావా ఏ రోజున ఆడపిల్లకి అండగా నిలబడ్డావా కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ఆడపిల్లని గౌరవిస్తున్నారు రాజకీయంగా పైకి తెస్తున్నారు వాళ్ళకి భద్రత ఏర్పాటు చేయడానికి ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అవి మీరి ఎవడైనా ఒక ఉన్మాది ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ఇమిడియట్ గా 24 అవర్స్ లో వాడిని అరెస్ట్ చేసి వాడిని కోర్టుకి సబ్మిట్ చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి అలాగే ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థిక సహాయాన్ని అందించి ఆ బాధితురాలకి ఏ విధంగా ఆరోగ్య మెరుగుపరిచే విధంగా హెల్త్ వైస్ కూడా సపోర్ట్ చేస్తూ ఏ విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ఇంటికి అన్నలాగా తమ్ముళ్ళలాగా జగన్ మోహన్ రెడ్డి గారు పని చేస్తుంటే చంద్రబాబు నాయుడు అనుకో ఇలా మాట్లాడటం అనేది ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు భవిష్యత్తులో ఆ 23 సీట్లు కూడా చంద్రబాబు నాయుడికి రావని సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆడపిల్ల పుట్టుకనే ప్రశ్నించిన వాడి నువ్వు ఆ కోడలు మగపిల్లని కంటే అత్త సంతోషిస్తుందని మాట్లాడిన వాడి నువ్వు నీకు ఆడపిల్ల అంటే ఏంటో తెలియదు నీకు ఆడపిల్ల లేదు కాబట్టి ఆవిడ గురించి తెలియదు ఆవిడ గొప్పతనం తెలియదు ఆవిడ గురించి అభిమానం కూడా నీకు లేదు కాబట్టి ఈరోజు కొత్తగా నీకు ఏదో ప్రేమ ఉన్నట్టు పరిగెత్తు రావద్దు ఈరోజు నీ అవసరం ఈ రాష్ట్రానికి ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎప్పుడు కోవిడ్ వచ్చినా ఎప్పుడు వరదలు వచ్చినా ఎప్పుడు ఏది జరిగినా నువ్వు ఎవరికి సపోర్టివ్గా లేవు ఎవరికి ఒక భరోసాను కల్పించలేదు ప్రతిదీ రాజకీయం చేయడానికే ప్రయత్నిస్తున్నావు కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు నేను తల్లిదండ్రులకి ముఖ్యంగా ఆడపిల్లలకి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు ఏ మాత్రం అనుమానంగా ఉన్నా లేదా మిమ్మల్ని ఎవరైనా అనుమానాస్పద ఏరియాలకు అంటే ఆటో లెక్తారు కార్ లెక్తారు వెళ్ళినప్పుడు ఏదైనా మీకు డౌట్ ఉంటే ఇమీడియట్ గా దిశ యాప్ ని యూస్ చేయండి అలాగే ఎవరినైనా ప్రేమించి గుడ్డిగా నమ్మి తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళి బలి అవ్వద్దని తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు హాస్పిటల్ లో జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తే 5th క్లాస్ చదివే అమ్మాయి ఒక హాస్పిటల్లో వర్క్ చేసే మామూలు వర్కర్ ట్రాప్లో పడి ఏ విధంగా వెళ్ళి తన జీవితాన్ని బలి చేసుకుందో మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికన్నా మన మీద ఎక్కువ ప్రేమ ఉండేది తల్లిదండ్రులకే కాబట్టి ఏదున్నా తల్లిదండ్రులతో డిస్కస్ చేయండి మొహమాట పడకుండా లేదు దిశ యాప్ ద్వారా సేవ్ కండి
ఎందుకంటే ఈ రోజు మేమందరం మీ కోసం రక్షణ కల్పించాలి మీకు మహిళా సాధికారత దిశగా మిమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన అనుకున్న సైన్యమందరూ కూడా సో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మీ ద్వారా ఈ సమాజంలో ఆడపిల్ల ధైర్యంగా బయటికి వచ్చే విధంగా మరి అందరూ కూడా జాగృతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।